ఎమికస్ క్యూరీ, ఈ వర్డ్ మనం లాయర్లుగా వినే ఉంటాం. ఎమికస్ క్యూరీ ఇస్ ఎ లాటిన్ వర్డ్, మీనింగ్ ఈస్ ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్. ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్, హీఈస్ నాట్ అన్ అడ్వకేట్ హూ రిప్రజెంట్ ది పార్టీస్. ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్, కోర్టులు కొన్ని సందర్భాల్లో అడ్వకేట్స్ని కోర్టులే ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్స్గా నియమించుకుంటాయి. ఆ సందర్భాలు ఏంటి, ఆ డ్యూటీస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో దీన్ని ఈ కాన్సెప్ట్ని ఎమికస్ క్యూరీ అంటారు. ఇట్ ఈస్ ఓల్డ్ కాన్సెప్ట్, రైట్ ఫ్రమ్ 14th సెంచురీ ఆంగ్లో అమెరికన్ రోమన్ కామన్ లా టైం నుంచి ఇది ఉన్నది. ఈవెన్ యునైటెడ్ నేషన్లో, ఇంటర్నేషనల్ బాడీస్లో కూడా ఈ ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్ ఎమికస్ క్యూరీ అనే కాన్సెప్ట్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఎమికస్ క్యూరీ గురించి అర్థం చేసుకోవాలి అంటే, కొన్ని సిచ్యువేషన్స్ అంటే సపోజ్ కొన్ని కేసుల్లో, కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసులు కానివ్వండి, పిఐఎల్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్, కొన్ని లార్జర్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాటిలో కోర్ట్ ఇట్ సెల్ఫ్ అపాయింట్ సమ్ సీనియర్ పర్సన్, సమ్ ఎక్స్పర్ట్స్ యాజ్ అ సీనియర్ అడ్వకేట్స్ అండ్ ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్ యాజ్ అ ఎమికస్ క్యూరీ. సపోజ్ రీసెంట్గా అడ్వకేట్ అండ్ క్లయింట్ రిలేషన్స్ గురించి జస్టిస్ వేలా ఎం త్రివేది గారి నేతృత్వంలో బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా వి గిరి గారు సీనియర్ అడ్వకేట్ని ఎమికస్ క్యూరీగా పెట్టుకోవడం జరిగింది. అలా అనేక సందర్భాల్లో ఎమికస్ క్యూరీలు ప్రధానంగా క్రిమినల్ కేసెస్లో వెన్ ఎక్యూజ్డ్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ బై ఎనీ, ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ బై ఎనీ కౌన్సిల్ దా, అలాంటి సందర్భాల్లో కోర్టు కెన్ అపాయింట్ ఎమికస్ క్యూరీ. సో ఇన్ మహమ్మద్ సుకూర్ ఆలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, పోవెల్ వర్సెస్ అలాబామా అనే ఒక ఓల్డ్ కేసులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని తీసుకుని ఆ ఒక ఎమికస్ క్యూరీని అపాయింట్, అంటే క్రిమినల్ కేసులో వితౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్, ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అడ్వకేట్ నాట్ బి డిసైడెడ్ అని చెప్పడం జరిగింది. అంటే అపాయింట్ అండ్ ఎమికస్ క్యూరీ చేసి ది కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫెయిర్ రిప్రజెంటేషన్, క్రిమినల్ కేసులో ఎక్యూజ్డ్కి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది బీయింగ్ రిప్రజెంటేషన్, కాబట్టి ఇఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఈజ్ నాట్ అవైలబుల్ సమ్వన్ నాట్ టు హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఎమికస్ క్యూరీ. సో ఇలా ఎవరో రిప్రజెంట్ చేయకుండా కన్విక్షన్ ఇస్తే ఇట్ వాజ్ సెట్ అసైడ్ టు బి హెర్డ్ బై అనదర్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్, అట్లా డిసైడ్ చేసి కేసులో చెప్పడం జరిగింది. అంటే క్రిమినల్ కేసెస్లో షుడ్ నాట్ సఫర్ ఫర్ ద ఫాల్ట్ ఆఫ్ హిస్ కౌన్సిల్ అండ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ద కోర్ట్ షుడ్ అపాయింట్ అనదర్ కౌన్సిల్ యాజ్ ఎమికస్ క్యూరీ టు డిఫెండ్ ది ఎక్యూజ్. వై? బికాస్ ఆర్టికల్ 21 guarantees protection of life and personal liberty, which is most important fundamental right, heart and soul of the fundamental rights. సో అందుకని ఇలా చెప్పడం జరిగింది. అలాగే ముఖేష్ అండ్ స్టేట్ నిర్భయ కేసు ఉన్నది కదా, దాంట్లో కూడా డెత్ కేసు కాబట్టి అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఎమికస్ క్యూరీ ఈజ్ నాట్ గివెన్ అన్ ఇంప్రెషన్ యాజ్ ద కౌన్సిల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అసిస్ట్ ద కోర్ట్స్ అపాయింట్ ఎమికస్ క్యూరీ డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ గెట్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ ఆల్ స్పెక్ట్రమ్స్. ఎందుకని మా ఎమికస్ క్యూరీని అపాయింట్ చేస్తారు ఇన్ సీరియస్ మ్యాటర్స్ లైక్ డెత్ సెంటెన్స్ కానివ్వండి ఇలాంటి వాటిలో ఎందుకు చేస్తారు అంటే, ఇక్కడ ఏం చెప్పారో చూడండి, ఏం చెప్తుంది కోర్టు, డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఓకే టు గెట్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ ఆల్ స్పెక్ట్రమ్స్. సో సమాజంలో ఉన్న అన్ని వైపుల కోణాల నుంచి
ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి, టు గెట్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ ఆల్ స్పెక్ట్రమ్ తెలుసుకోవడానికి ఎమికస్ క్యూరీని అపాయింట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అలాగే అనూక్ హిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో 2019లో జరిగిన ఈ కేసులో కొన్ని గైడ్ లైన్స్, అంటే ఈ ఎమికస్ క్యూరీని అపాయింట్ చేయడంలో కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ గైడ్ లైన్స్ అంటే, నాలుగు రకాలైనటువంటి గైడ్ లైన్స్. ఈ కేసులో ఏం జరుగుతుందంటే, ఎమికస్ క్యూరీని అపాయింట్ చేస్తారు కానీ ఆ రోజే అపాయింట్ చేసి ఆ రోజే ఆ కేసును ఆర్గ్యూ చేశామని చెప్తారు. అందువల్ల ఫోర్ టైప్స్ ఆఫ్ గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే లైఫ్ సెంటెన్స్ కానీ డెత్ కానీ పాజిబిలిటీ ఉన్నదో, సెంటెన్స్ ఇంపోజ్ చేయడానికి పాజిబిలిటీ ఉందో, అలాంటప్పుడు మినిమం 10 ఇయర్స్ స్టాండింగ్ ఉన్న బార్లో అంతకంటే కొంచెం లీగల్ సర్వీసెస్ ద్వారా రిప్రజెంట్ చేయాలి అనేది నెంబర్ వన్ గైడ్ లైన్. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, హైకోర్టులో కనుక డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ కనుక చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్లో అక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ని మస్ట్ బి కన్సిడర్డ్ అమికస్ క్యూరీగా చేయాలి. డెత్ సెంటెన్సెస్ కన్ఫర్మేషన్, డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్. నార్మల్గా మనకు తెలుసు కదా, డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ ఎవరు చేస్తారు? డిస్ట్రిక్ట్ జడ్జి కనుక చేస్తే హైకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హైకోర్టులో అవైలబుల్ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ని చేయాలి. అలాగే కొంత ఎప్పుడైనా సరే ఎమికస్ క్యూరీ అనే అతను కనుక అపాయింట్ చేయబడితే రీజనబుల్ టైం ఆయనకి ఇవ్వాలి. అపాయింట్ చేసిన రోజే చెప్పేయండి అంటాం కాదు, ఆయన ప్రిపేర్ అవ్వడానికి రీజనబుల్ టైం ఉండాలి. ఇట్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ సెవెన్ డేస్ ఉండాలి. మ్యాక్సిమం ఇక కేసును బట్టి ఇచ్చుకోవచ్చు అనేది నెంబర్ వన్. నెంబర్ ఫోర్ ఏంటంటే, అమికస్ క్యూరీకి అపాయింట్ చేసిన వాళ్ళు మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ విత్ కన్సర్న్డ్ అక్యూజ్డ్ ఆపర్చునిటీ ఉండాలి. మీటింగ్ అండ్ డిస్కషన్ విత్ హూమ్? విత్ అక్యూజ్డ్, ఆయనతో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి గైడ్ లైన్స్. ఇవి కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో కోర్టుకి అసిస్ట్ చేయడం కోసం కొన్నిసార్లు, ఇప్పుడు ఉదాహరణకి పియూసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఉంది, మైగ్రాంట్ బాండెడ్ లేబర్ ఫ్రమ్ తమిళనాడు, దానికి సంబంధించి అమికస్ క్యూరీని అపాయింట్ చేసుకుని గంగూలీ, ఏకే గంగూలీ సీనియర్ అడ్వకేట్కి కొన్ని ఎన్హెచ్ఆర్సీ కేసుల్లో ఇలాంటి వాటిలో చేయటం జరుగుతుంది. సో దీస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎమికస్ క్యూరీ.